మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన సుచరిత్ర కలిగిన నామం పేరట ఈ రాత్రి సన్నిధికి చేరి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామములో హొసన్న మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సియోనులో నుంచి నా దేవుని బాహు మిమ్మల్ని ఆదుకొనును గాక. వాక్యంలో రాయబడిన మాట, చెట్టునకు మంచున్నట్లుగా నేను అతనికి ఉంటాను అన్నారు. మనందరికీ ఆయన ఉన్నారు. ఈ వాక్కు విశ్వసించిన వారందరూ బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా 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 అని 3 సార్లు ఇప్పుడు చెప్పండి. మంచిది. ఇవాళ ఇక్కడ ప్రార్థన కూడికి ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, గడిచిన 5 సంవత్సరాల క్రితం ఈ పల్లంట్ల ప్రాంతంలో హొసన్న మందిరం ప్రారంభించబడింది. 2012 ఆగస్టు నెలలో దైవజనులు యేసన్న గారు మహిమలోకి వెళ్ళడం, ఆ 2012 సంవత్సరం ఇక్కడున్న కొంతమంది దేవుని బిడలు 3 మార్చి నెలలో గుంటూరులో జరిగిన గుడారాల పండుగలకు రావడం, ఆ గుడారాల పండుగ అంతట్లో నేనే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ జరిపిస్తూ ఉండడం చూసి, ఈయన ఎక్కడుంటారో ఈయన గారిని కలిసి మా ప్రాంతంలో హొసన్న మందిరం ప్రారంభించమని అడుగుదామని అనుకున్నారట. ప్రక్కనున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారట, గుడారాల పండుగలు గుంటూరులో ఆయన రాజమండ్రిలోనే ఉంటున్నారు అని. వెంటనే ఆ తదుపరి నన్ను వచ్చి కలిశారు. కొన్నాళ్ల పాటు నేనే వచ్చాను ఇక్కడికి ప్రార్థనకి, బుధవారం లేకపోతే లక్షవారం సమయాన్ని కుదుర్చుకొని మరీ నేనే వచ్చేవాడిని ఇక్కడికి. ఆ తదుపరి ఇక్కడున్న ఆత్మీయుల యొక్క సమర్పణను బట్టి ఒక స్థలం దేవునికి ఇవ్వడం, వాళ్ళే అందుకు సంబంధించిన పైకం కాస్త సమకూర్చడం, ఆ తదుపరి మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిగతో ప్రారంభించబడిన ఈ పల్లంట్ల పరిచర్యని దేవుడు అంచెలంచెలుగా విస్తరింపచేస్తూ ఈ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజల్ని సన్నిధికి ప్రభు ఆకర్షిస్తూ వస్తున్నారు. కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి గనుక ప్రభు మనకు చక్కటి అనుకూలమైన సమయాన్ని మనకు అనుగ్రహించున్నారు. ఈ రాత్రి ప్రభువే మనతో మాట్లాడునగాక. అందరూ ఈ పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడాలి తప్పనిసరిగా. 141వ కీర్తన 5వ వాక్యం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అలాంటి ఉపకారాన్ని తైలాభిషేకాన్ని ఎంతమాత్రము త్రోసివేయను. హల్లెలూయా. కొట్టుట గద్దించుట, అది కూడా దారిని పోయే దానయ్య, కలుపు మొక్కలు బీక్కునే కోటయ్య, పుల్లయ్య ఎల్లయ్య కాదు. నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను గద్దించుట. తిరిగిపోతాడు, తాగుబోతాడు, పనికిమాలినోడు, భ్రష్టుడు, నీచుడు వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కొడితే నిజంగా శాపం అది.
అలాంటి వాళ్ళు గద్దిస్తే ఏమాత్రం నేను లోబడను, తిరగబడతాను అని దాని అర్థం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. గద్దింపుని గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి ప్రభుపక్షముగా నేను మీకు అందించాలనుకుంటున్నాను. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు సరిగా చదవకపోతే, క్రమశిక్షణగా లేకపోతే, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే మొదటగా గద్దించేవాళ్ళు. ఎంతకీ మాట వినకపోయేసరికి బెత్తం వాడేవారు. నిజమే, బెత్తము వాడని తండ్రి కుమారునికి మరి తెలిసి తెలిసి బెత్తం కొనుక్కుని పెట్టుకోవాలి కదా ఇంట్లో. బెత్తం వాడుతున్నారా లేకపోతే మారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడిగింది, వాళ్ళు కోరుకున్నది అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు నాశనం అయిపోతున్నా కొనిపెడుతున్నారా? వాళ్ళ మనసు బాధపడకూడదని దావీదంటారు. దావీదు ఒక రాజు. రాజు తలంచుకుంటే కొరడా దెబ్బలకి కొద్దువే ఉందండి. కానీ దావీదు మహారాజు అంటారు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వాళ్ళు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అలాంటి ఉపకారాన్ని తైలాభిషేకాన్ని నేను ఏమాత్రము త్రోసివేయను. గద్దింపు, నేనంటాను నీతిమంతుని గద్దింపు ఎంత ఎలా ఉంటుంది. నేనంటాను ఒక వ్యక్తి నిన్ను గద్దించారు అంటే ఆ గద్దింపు వెనక ఏముందో గ్రహించాలి. జరిగిన సంభవాన్ని మీకు గుర్తు చేస్తాను. బ్రిటిష్ దేశంలో జరిగిన సంగతి. ఇలా ఒక స్కూల్ ఉండేదట. ఆ స్కూల్ ప్రక్కనే మంచి మామిడి తోట, విస్తారమైన కాపు. ఆసామి వాళ్ళు ఇల్లేమో అంత దూరం. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం స్కూల్కి వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం భోజనం టైంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలందరూ దొమ్మిగా మామిడి తోటలో పడ్డం, మామిడికాయలు తినడం, కింద పడగడం, పడేది ఇదే పని. ప్రతిరోజు ఆ పెద్ద ఆయన ఆ పిల్లలు తరుక్కోవడం, వాళ్ళని వెళ్ళినట్టు వెళ్ళడం, ఈయనట్టు వెళ్తుంటే మరలా వస్తే మరలా ఆయన తరుక్కోవడం, రోజు ఇదే పని. ఆ చుట్టుపక్కల తల్లిదండ్రులు వాళ్ళందరూ అనే ఏ వీడికి పోయే కాలం, పిల్లా చెల్లా లేని గొడ్డుపోతాడు. ఏం పిల్లలు రెండు మామిడి పళ్ళు తింటే ఏసు ఏం పోయింది సొమ్మ, ఓ పిల్లలు తరుముకుంటాడు కర తీసుకొని అని వాళ్ళందరూ అక్కడక్కడ మామిడి తోటలన్నీ అమ్మేసి డబ్బు పోగేస్తున్నాడు. ఇది మాత్రం అమ్మట్లే. అందరూ అంటారు, రే అక్కడక్కడ ఎక్కడో ఉన్న పొలాలు అమ్మేసి, ఈ తోటలు అమ్మేసి డబ్బు తీసుకోకపోతే పద్దాకా ఈ పిల్లల మీద పడి సాగుకపోతే దీన్ని అమ్మేసి డబ్బు చేసుకోవచ్చుగా. అతను మాత్రం ఏం మాట్లాడేవాడుగా, తిట్టేవాళ్ళు. చివరికి చనిపోయాడు అతను. ఎవరు లేరు అతనికి, పిల్లలు లేరు. చనిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న పెద్దలు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేస్తూ దస్తావేజులు వీలునామా ఏమైంటుందో అని చూస్తే, వీలునామా చూస్తూ ఉండగానే ఆ చూస్తూ ఉన్న వ్యక్తి కళ్ళల్లో నుంచి దారలుగా కన్నీళ్ళు. ఏమైందయ్యా చెప్పా, ఆ పేపర్లు పక్కన ఆయనకి ఇచ్చాడు. అతను చదువుతూ కంటికి నీటి మంటికి దారక ఏమైంది ఏంటి అని చూస్తే దాంట్లో వీలునామాలు రాసిన మాట ఏంటంటే, మీరందరూ నన్ను గొడ్డిపోతాడు, దుర్మార్గుడు, పుట్టుకుమని సావని తిట్టారు. నిజమే, ఆయా ప్రాంతాల్లో ఉన్న తోటలన్నీ అమ్మేసి నేను డబ్బేసి పోగేసుకున్న మాట వాస్తవమే. ఈ పొలం మాత్రం నేను ఎందుకు అమ్మలేదంటే నాకు పిల్లలు లేరు. పిల్లలంటే నాకు మహాప్రాణం. మరి భగవంతుడు నాకెందుకు పిల్లలు లేకుండా చేశారో తెలియదు. ఆ బెంగతోనే నా భార్య చచ్చిపోయింది, నేను ఒంటరిని అయిపోయాను. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎప్పుడైనా ఏ పిల్లోడినైనా సరే ఒక కర్రతో ఒక్కసారి అలా కర్ర తాకిచ్చినట్లుగా మీరు చెప్పగలరా?
నీకు కావాలని పిల్లలను తరుముకోవడం, అలాంటి పరిగెత్తి నేను ఇటు వస్తే మరలా వాళ్ళు వస్తే నాకు అదొక పెద్ద సంతోషం. నాకు పిల్లలు లేరు కాబట్టి వాళ్ళతోనే ఆడుకునేవాడిని. నాకు ఎన్ని పనులు ఉన్నా నేను కావాలని బడవదిలే టయానికి అక్కడ వచ్చి కూర్చున్నాను, ఎందుకంటే పిల్లల మీద ప్రేమ అని. దాంట్లో వీళ్ళమ్మ రాసి పెట్టింది ఏంటంటే, ఆయా గ్రామాల నుంచి పిల్లలు పడరాని పాటలు పడి ఇదిగో ఈ ఒక్క ఊరికి వస్తున్నారు. అందుకని నేను చనిపోయిన తర్వాత ఇదిగో ఈ డబ్బంతటితో ప్రతి గ్రామంలో నా పేరు మీద ఒక్కొక్క స్కూల్ కట్టండి, పిల్లలందరినీ చక్కగా చదివించండి. మీరు నేను కర్ర తీసుకుని వాళ్ళని తరవడమే చూశారు, ఏ రోజైనా ఒక్క పిల్లోడినైనా కర్రతో కొట్టానా? నేను కొట్ల. అంటే పిల్లలకున్న అలవాటు ఏంటి, మనం ఏదైతే చేయొద్దామో అదే చేస్తారు. అందుకని కావాలని వాళ్ళని తరవడం, వాళ్ళు రావడం, వాళ్ళు తరవడం నేను నాకు సంతోషంగా ఉండేది. పిల్లలతో ఆడుకునేవాడిని, అదే నా జీవితంలో గొప్ప సంతోషం. పిల్లరా, ఆ గద్దెంపు వెనక అపారమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ గద్దెంపు వెనక అపారమైన ప్రేమ దాగి ఉంది, దాన్ని గుర్తెరగాలి. నేను ఈ రాత్రి చెప్పదలసిన సందేశం ఏమిటంటే, నీ కోసం రాజుల్ని గద్దిస్తాడు, రోగాల్ని గద్దిస్తాడు ఆయన. నీకోసం ప్రకృతిని గద్దిస్తాడు, పురుగుల్ని గద్దిస్తాడు ఆయన. నీకోసం ఎవరిని గద్దించడానికైనా దేవుడు వెనకాడట్లేదు. అయితే అలాంటి దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఎందుకు తిరగబడుతున్నావు? అలాంటి తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు ఎందుకు మీరు తిరగబడుతున్నారు? అది రాత్రి నా వర్తమానం. చదువుదాం సామెతల గ్రంథం 3:11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించద్దు, ఆయన గద్దించినప్పుడు పొరపాటును నీవు విసుక్కోవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి మాత్రమే కదా గద్దిస్తాడు, అదే రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను, కాస్త ఉత్సాహంగా చెప్పండి, హల్లెలూయా. గద్దించే అర్హత ఎవరికుందో తెలుసా? ఏ తండ్రి అయితే కొడుకుని అమితంగా ప్రేమిస్తాడో ఆ తండ్రే గద్దించాలి. నీవు నీ బిడ్డని ప్రేమిస్తున్నావో లేదో నీకైనా తెలుసా? తల్లిదండ్రులకు ప్రశ్న వేస్తున్నాను, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమించిన వాళ్ళందరూ కాస్త మీ కుడి చేతిని పైకి ఎత్తండి అని అంటే ఎత్తుతారు. రోకలతో డొక్కలో పొడిచిన తల్లి కూడా ఎత్తుద్ది. ఎందుకమ్మా అంటే, నా కొడుకు నేను రోక గుద్దే అర్హత లేదా అంటావు. కరెక్టే. నేను అనేది ఏంటంటే, అసలు మీరు మీ పిల్లని ప్రేమిస్తున్నారా లేదా ఒక్క విషయంలో నేను తేల్చేస్తాను, వినండి. పిల్లలు తప్పు చేశారు కాదనట్ల, పిల్లలన్నాక తప్పు చేస్తారు. పెట్ట గొక్క తిప్పుకోకుండా ఏడ్చేటట్టుగా చితక బాధింది. వాడు ఏడుస్తా కూర్చున్నాడు. యాదవ్ సచ్చినాడా సరే అమ్మాయి అనంబట్రా, వేసుకొని దమ్ బిర్యానీ వేసుకొని తింటా ఉందనుకో. ఈ తల్లి బిడ్డను ప్రేమించినట్టు కాదు. అసలు నువ్వు బిడ్డను ప్రేమించి ఉంటే, నిజంగా నీ బిడ్డ మీద ప్రేమ ఉంటే కొట్టావా? ఆడు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడా? తల్లి కూడా చాటుకు పోయి ఏడుస్తుంది. తండ్రి బిడ్డను కొడతాడా? ఆ తండ్రి భోంచేడు రాత్రి. భార్య వచ్చి అడిగితే, ఏమంటే భోంచేడు, నాకు దెబ్బతింటాను అంటాడు. కారణం ఏంటంటే, ఆ తండ్రి నిజంగా బిడ్డను ప్రేమించాడు కాబట్టి రాత్రి భోంచేలా. ఇదే ప్రేమ అంటే. నేను ప్రేమించకపోతే ఎందుకు కొడతానండి? అటు బాగుపడాలనేగా, బాగుపడాలని కొట్టావు, బిర్యానీ తిన్నావుగా. ఇక్కడ నీకు ప్రేమ ఉంటే వాడికి అన్నం పెట్టలా, వాడికి అన్నం పెట్టలేదు, వాడేమో ఆకలి తల్లాడిపోతున్నాడు, నువ్వేమో దిట్టంగా గుత్తొంకాయ కొరేసుకుందాం. దేవుడు తాను ప్రేమించిన వారిని అదే రీతిగా యెహోవా తనను ప్రేమించిన వారిని గద్దిస్తారు. ప్రియులారా, ఎందుకు గద్దింపును తిరస్కరిస్తున్నారు? చదువుతారు సామెతల గ్రంథం 10:17. వాడు ఎక్కడో పడతాడు, పతనం అయిపోతాడు. 12:1 శిక్షను ప్రేమించువాడు, శిక్షను ప్రేమించేవాడు. అందుకే నా కుమారుడా,
యెహోవా నిన్ను శిక్షించినప్పుడు శిక్షను తృణీకరించద్దు. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, గద్దింపును అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు అవుతాడు. ఒక మాట చెప్పలేని వర్తమానంలో కడతాను, ఎన్నిసార్లు గద్దించినా వినని కుమారుడు హఠాత్తుగా తిరిగి లేకుండా తిరుగు లేకుండా హఠాత్తుగా నాశ. గతంలో నేను ఒక వర్తమానంలో చెప్పున్నాను ఏమంటే, ఎన్నిసార్లు గద్దించినా వినని కుమారుడు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేక నాశనమవుతాడట. ఈ మాటకి వ్యాఖ్యానం కూడా నేను చెప్పాను వర్తమానంలో. అదేంటంటే, ఇదిగో గోదావరి చేపలు పట్టుకునేవాళ్ళు, ఇసుక ర్యాంపుల వాళ్ళు, వాళ్ళందరూ తెల్లవారుజాము నుంచి మధ్యరాత్రి వరకు ఎప్పుడు ఒక 100 మందితో కలకల్లాడుతూ ఉంటుంది ఆ రేవు. 100 మందితో ఎప్పుడు ఈ తల్లి వాడికి చాలాసార్లు చెప్పారు, గోదావరిలోకి వెళ్ళొద్దు, గోదావరిలోకి వెళ్ళదు, కాలు జారుద్ది, గోదావరిలోకి వెళ్ళొద్దు అని చెప్తుంది తల్లి. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కాలు జారినా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ రేవు దగ్గర ఉన్న వాళ్ళు చేపల వాళ్ళు ఎవరో మొత్తం మీద రక్షిస్తుంటారు, ఎప్పుడు రక్షిస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా వినని కుమారుడట, సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేక హఠాత్తుగా. ఒకరోజు వీడు ఈతకెళ్ళాడు, ఈత గోదావరికి వెళ్ళాడు, కాలు జారింది ఆడికి. గమ్మత్ ఏంటో తెలియదు కానీ ఆ రోజే రేవులో ఒక్కడు లేడు హఠాత్తుగా. ఇది దాని అర్థం. అందుకే దావీదు అంటారు, నేను రాజునే కావచ్చు, మహారాజునే కావచ్చు, దేవుని ఇష్టానుసారమైనే కావచ్చు, దేవుని హృదయం అంతటిని ఎరిగిన వాడిని, ఉద్దేశాలన్నింటిని నెరవేర్చేవాడినే కావచ్చు, కానీ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, అలాంటి వాళ్ళు నన్ను గద్దించుట నాకు తలకి తల. అలాంటి తైలాభిషేకాన్ని పొరపాటును నేను తృణీకరించను. అనేక సందర్భాల్లో దేవుడు ఎన్నిసార్లు గద్దించినా మనం విసుక్కుంటూ 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 దేవుని మాట వినకుండా తల్లిదండ్రులను విసిగిస్తూ, ఓ ప్రక్కన సేవకులు విసిగిస్తూ, ఓ ప్రక్కన తోటి వాళ్ళకు విసిగిస్తూ, అందరికీ భారమైపోయి ఎన్నిసార్లు ఒకసారి కాకపోయినా ఒకసారైనా, వీళ్ళకి కాకపోయినా వాళ్ళకైనా, వాళ్ళకి కాకపోయినా వీళ్ళకైనా, తల్లికి కాకపోయినా తండ్రికైనా మాట వినాలి, తండ్రికి కాకపోయినా తల్లికైనా మాట, ఎక్కడ ఏదో కోణంలో కనుక కాస్త మనం మెత్తబడాలి. కానీ అలా కాకుండా అనేక సందర్భాల్లో మనం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే నేనంటాను, మన దేవుడు ఎవరో తెలుసా? నీకోసం ఆయన నిన్ను ప్రేమించారు గనక, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు గనక, మన కోసం ఎవరినైనా సరే, ఎంతటి వాళ్ళనైనా సరే, దేన్నైనా సరే మన ప్రభు గద్దించి నీకోసం 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 గద్దిస్తా. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించిన, చదువుదాం సామెతలు 3:12. యెహోవా శిక్షను తృణీకరించద్దు, దేవుని వాక్యం నీకు గద్దించినప్పుడు విసుక్కోవద్దు పొరపాటున, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించిన రీతిగా. చాలు, తండ్రి కొడుకుని ఎందుకు గద్దిస్తారు? దీని ఆంతర్యం హెబ్రీ పత్రిక 12:5-6 మనకు అర్థమవుతుంది ఎందుకు గద్దిస్తారు. ప్రభు చేయు శిక్షను తృణీకరించద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకద్దు. అదిగో దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తారు, ప్రభు మనల్ని ఎందుకు గద్దిస్తారంటే, ప్రభువు తనను ప్రేమించిన వారిని ఇక్కడ 10వ వాక్యం, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షిస్తారు, కానీ దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తారంటే, తండ్రి కుమారుని ఎందుకు గద్దిస్తారు అంటే పరిశుద్ధతలో పాలు పొందాలి. అపవిత్రంగా నడిచినప్పుడు, అపవిత్రమైన స్నేహాలు, అపవిత్రమైన కార్యక్రమాల్లో మనం నిమగ్నమైనప్పుడు దేవుని వాక్యం పదే పదే మనల్ని గద్దిస్తుంది. గద్దించినప్పుడు మనం విసుక్కుంటాం. కొంతమందికి విసుక్కు అనేది భయంకరమైన ఒక దుర్లక్షణం, విసుక్కు అనేది భయంకరమైన ఒక చీకటి అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో
ఆధ్యాత్మిక జీవితంలో విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు, సంసార జీవితంలో విసిగిపోయిన ఉన్నారు, నా సేవలో విసిగిపోయిన వాళ్ళు కూడా, భక్తి జీవితంలో విసిగిపోయిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. యోబు అంటారు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టెను. ఆసాప్ అంటారు, ఇదిగో భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు నన్ను మత్సరపడ్డాను, నాకు విసుగు వచ్చేసింది. ఏలియా మరణాపేక్ష గలవాడై సేవ చేయలేక విసుగు చెంది మదరి వృక్షం వెళ్ళిపోయాడంట. ఇది విసుగు అనేది ఒక చీకటి అధ్యాయం, ఎంతటి వాళ్ళనైనా ఎలాంటి వాళ్ళనైనా పట్టేస్తుంది. నాకు కుటుంబం తెలుసు, తల్లేమో బట్టలు తూగుతుంది, అమ్మమ్మేమో అంట్లు తోముతాం. ఆ పిల్లకి సరిగ్గా 3 సంవత్సరాలు, ఆ పిల్ల పేరు కెతూరా. 3 సంవత్సరాలు, మామిడి చెట్టు ఉంది అక్కడ చిన్నది, ఈ పిల్లకి అది హైబ్రిడ్ మామిడి చెట్టు. ఆ హైబ్రిడ్ చెట్టు కూడా ఈ పిల్లకి మామిడి కాయలు అందట్లే. అమ్మమ్మ అమ్మమ్మ నాకు మామిడి పండు కోసి అమ్మమ్మ అంది. ఇప్పుడు కాదుండమ్మ నేను అంట్లు తోముతున్నాను, అది మమ్మీ మమ్మీ మామిడి పండు కోసి నేను బట్టలు జాడిస్తున్నానుగా అన్న. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ అంట, 2-3 సార్లు అడిగింది అంటదా. ఈ కొంపలో నాకు ఇసుకొచ్చేస్తుంది. ఏంటే నీ వయసు ఎంత, పొట్టిదానా? 3 సంవత్సరాలు పొట్టి బొడంకాయ. హైబ్రిడ్ చెట్టుకున్న మామిడి పళ్ళు కూడా అందట్లే. వాళ్ళ అమ్మమ్మని 2 సార్లు అడిగింది, వాళ్ళ అమ్మని 1 సార్లు అడిగింది, వాళ్ళ నాకు ఈ కొంపలో నాకు ఇసుకొచ్చారు. నిజమే, ఊహ తెలిసినప్పటి నుంచి మనుషుల నోట్లో విసుకు విసుకు. ఎందుకు? విశ్వాసానికి ఓపికకి ఎవరిని మాదిరిగా పెట్టుకోమన్నారు యాకోబు పత్రికలో? యోబుని. ఆ యోబు అంటారు 10వ అధ్యాయంలో, నా బ్రతుకు నందు నాకు విసుకొచ్చింది. ఎందుకు? కట్టుకున్న భార్య ఓ ప్రక్కన, చివాట్లు పెడుతుంటే స్నేహితులు ఓ ప్రక్కన, నానా బూతులు తిడతా ఉంటే ఎవడర్థం చేసుకున్నాడు నన్ను? నా వయసు కలిగిన వాళ్ళందరూ చకచకచక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే నేనేమో గజ్జి వచ్చి చిల్లపెంకి తీసుకోకుండా ప్రక్కనే ఉన్న నీళ్ళ బుడ్డి, ప్రక్కనే కుక్క పిల్ల. విసుకు 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 అనేది ఒక చీకటి అధ్యాయం. అందుకే నేను అంటాను, దేవుని వాక్యం గద్దించినప్పుడు, నీతిమంతులు గద్దించినప్పుడు, సేవకుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు విసుక్కోవద్దు. ఆ శిక్షను తృణీకరించద్దు. శిక్షణలో ఉన్నప్పుడే ఆశీర్వాదం. కొన్ని చోట్ల శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే ట్రైనింగ్. ట్రైనింగ్ వేరు, పనిష్మెంట్ వేరు. ఒక్కోసారి తలలు పైకెత్తండి, చెప్పిన మాట గోడ కూర్చేయి, గోడ కూర్చేయి. ఇదేంటిది పనిష్మెంట్? వీడియో గోడ కూర్చేస్తాడు. ఇది పనిష్మెంటు. అదే సాయంకాలం 4 గంటలకు బడి అయిపోయిన తర్వాత 30 గంట పీఈటీ క్లాస్ ఉంటుంది చూడండి, డ్రిల్ క్లాసు. 1, 2, 3, 4, 5. ఇదేంటిది? ఇది ట్రైనింగ్. ఇది ట్రైనింగ్. గోడ కుర్చి పనిష్మెంట్. శిక్ష వేరు, శిక్షణ వేరు. అందుకే దైవజన లేసన గారు ఆ పాటలో రాస్తారు, పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందితి. పరవాసినైతిని నారార నరే నరే నార, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందితి. అందుకే స్తుతి గణ మహిమల పాడాలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. హల్లెలూయా. ఎందుకు గద్దిస్తారు తండ్రి? ఎందుకు శిక్షిస్తారు? ఎందుకు శిక్షణ ఇస్తారంటే తన పరిశుద్ధతలో మనము పాలు పొందాలి. కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది 106వ కీర్తన 9, ఆయన ఎర్ర సముద్రమును గద్దించగా
మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించను. మొదటి మాట, నీ కోసం, నీ క్షేమం కోసం, నీ సుఖ సంతోష సౌభాగ్యాల కోసం నా దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించారట. హల్లెలూయా. అంతేనా, నీకోసం యోర్దానుని ఎకరాసిగా నిలిపారు ఆయన. అంతేనా, ఆరిన నేలలో మైదానం మీద నడిచినట్లుగా దేవుని ప్రజలు అగాధ జలములలో ఆరిన నేలలో సముద్రాన్ని దాటి వెళ్ళారట. ఈ యొక్క అంశాన్ని గురించి మీకు తెలియపరచాలనుకుంటే, ఇశ్రాయేలీలు వందల సంవత్సరాలు బానిసత్వపు కట్ల చేత కట్టబడి ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడుతూ ఎందుకు బ్రతికున్నామా, చచ్చిపోదామన్నా వాళ్ళకి అంత త్వరగా చావు రావట్లేదట. అంత భయానకమైన పరిస్థితి. ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడుతున్నారు. ఏడుపులో ప్రక్కన, నిట్టూరుపులో ప్రక్కన, మూలుగులో ప్రక్కన, దురవస్థ ఓ ప్రక్కన, వెట్టి పనుల్లో వాళ్ళని హింసించేవాళ్ళు ప్రక్కన, బాధించేవాళ్ళు ప్రక్కన. ప్రార్థన ఆలకించిన దేవుడు, వాగ్దానాన్ని విస్మరించే దేవుడు కాదు గనక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తోడుకుని వెళతాను, అక్కడ చేరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపించి వాళ్ళని అందులో చేరుస్తాను. బట్ వన్ థింగ్, అక్కడ సమయాన్ని నిర్ణయించలేదు మోషే. బయలుదేరిన సమయం లేదు కనుక మీరు బయలుదేరితే ఈ శీతాకాలం దాటే లోపు, ఈ శీతాకాలంలో ఎర్ర సముద్రం గడ్డగట్టేస్తుంది, గబగబగబలు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరలా కొంచెం వేసవకాలం వచ్చింది, మంచు కరిగిందంటే మీరు నడవడం కష్టమైపో. ఇలా చెప్పాడా? నట్ మెన్షన్ హియర్ పీరియడ్. సమయం, కాల పరిమితి ఏమీ చెప్పలేదు అక్కడ. మొత్తం మీద దేవుడు అన్నారు, ఐగుప్తులో నుంచి నేను విడిపిస్తాను, నడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను వాళ్ళని చేరుస్తాను. ఇది ఎన్నాళ్ళు అనేది ప్రక్కన పెడితే, ఎన్ని నెలలు అనేది ప్రక్కన పెడితే వీళ్ళు సంతోషంగా బయలుదేరారు. ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు ధైర్యపరుచుకున్నారు. ఆ రోజున పాటలు పాడుతూ బయలుదేరారు. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము అని. ఇన్ని ఆశలతో బయలుదేరితే మొట్టమొదట అడ్డంగా నిలబడింది ఎర్ర సముద్రం. దీన్నే నేను అంటాను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించకుండా, దేవుడిచ్చిన స్వాస్థ్యం వైపు అడుగులు ముందుకు పడనివ్వకుండా, కనీసం ఒక్క అడుగు ముందుకు వేయటానికి కూడా లేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఆరిన నేలలో దేవుడు అని నడిపించారు. హల్లెలూయా. నీకోసం ఎర్ర సముద్రాన్ని గద్దించాడు నా దేవుడు. కుడి అడవుల ఎత్తైన పర్వతాలు, ఎదురుగేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో వస్తున్నాడు, దుమ్ము రేగ కొడుతున్నాడు. గమ్మత్ ఏంటో చెప్పనా, ఫరో మాట్లాడిన ప్రతి మాట స్పష్టంగా వీళ్ళకి వినబడింది. అంటే ఎంత దూరం ఉన్నట్టాడు, ఎంత దూరం ఉన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాను అనుకోండి, కుర్కురు వాడికి వినబడుతుందా? వినబడుతుందా? నేను ఇక్కడ మాట్లాడాను అనుకోండి, ఈ పైన ఏ ఊరు ఉంది, చిక్కాల వాళ్ళకి వినబడుతుందా? నేను ఇక్కడ మాట్లాడితే దేవరపల్లి వాళ్ళకి వినబడుతుందా? వినబడదు కదా. ఆ తర్వాత 15వ అధ్యాయంలో వీళ్ళు పాట రాసి ఆ పాటలో ఫరో ఏమైతే మాట్లాడారు, ఆ పదాలు అట్లాగే, ఆ డైలాగ్స్ అలాగే పెట్టేశారు. అంటే వాడు అంత దగ్గరగా ఉన్నాడు ఫరో. అంత భయానకమైన పరిస్థితుల్లో మానసిక క్షోభను అనుభవిస్తూ, గురి గమ్యం లేకుండా, మరణపు వాసన ప్రక్కన వాళ్ళ మీద మృత్యు త్వలైతా ఉండడం ఆడుతూ ఉంటే, ఇక ఆల్మోస్ట్ అయిపోయిందిరా పరిస్థితి అనుకున్నారు. కానీ మహద్భుతం జరిగింది, దేవుడు ఎర్ర సముద్రాన్ని గద్దించారట. ఎందుకు? నిన్ను ఆరిన నేలలో నడిపించాలని, నీకు విరోధంగా లేచి సవాళ్ళు విసురుతూ, బెదిరించి, భయపెడుతూ, తొడలు కొట్టేటే వాళ్ళని అదే అగాధ జలంలో తొక్కి
మొక్కేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మైదానం మీద నడిచినట్లుగా, మైదానం మీద నడిచినట్లుగా దేవుడు నడిపించారట. నడిపించిన దేవుడు ఒకసారి గద్దించాడు. మాట వినకపోతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే గద్దించాడు. ఇకంతే, ఎప్పుడైతే దేవుడు గద్దించాడు, దేవుడు లేడు, జీవుడు లేడు, అరే అదేంటి అలాగంటారు. చదవండి యెషయా గ్రంథం 63:13. మోషే కుడి చేతి వైపున, నేను ఆ మధ్య మీకు ఒక వర్తమానంలో చెప్తున్నా, దేవుణ్ణి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, వాడేడి 15 దేవుడు ఎప్పుడైతే వీళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని గద్దించారో, ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దేవుడు గద్దించిన వెంటనే ఆరి నేలగా మారిపోతే వీళ్ళు నడిచారో, ఇంక వెంటనే అక్క అంది, తమ్ముడా మోషే వేసుకో ఒక పాట ఉంది, అక్క వేసుకుంటానన్నాడు. వేసుకోరు, నువ్వు కూడా వేసుకో. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. 1 2 ఎర్ర మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు మునిగిపోయనే. ఆ లోరి పాడాలి, హల్లెలూయా. ఏరు దాటక మునుపు, ఏరు దాటాక వాడేడి, నీ కోసం ఎర్ర సముద్రాన్ని గద్దించి నిన్ను ఎవడైతే బెదిరించాడో, ఎవడైతే నిన్ను ఇనుప కొలిమిలో కాల్చారో, ఎవరైతే మీ మీద సవాళ్ళు విసిరారో, ఎవరైతే దుర్భాషలాడారో, ఎవరైతే నీవు ఆరాధిస్తూ ఉన్న దేవునికి విచ్చలవిడిగా మాట్లాడితే వాళ్ళందరిని అదే సముద్రంలో తొక్కేశాడు నా దేవుడు. దేవునికి విరోధంగా ఎవడు ఏది మాట్లాడినా తొక్కేస్తాడు నా దేవుడు. ఇక శాల్తీలు కూడా గల్లంత అయిపోతాయి, దొరకరాలు ఇక అంతే, గూగుల్కి కూడా దొరకరాలు ఇక. నీకోసం ఎర్ర సముద్రాన్ని గద్దిస్తే నిన్ను మైదానంలో గుర్రములు ఎలాగైతే పడిపోకుండా పరిగెడతాయో, అంత సుఖ సౌఖ్యముగా దేవుడు నిన్ను నడిపించి గమ్యాన్ని చేరిస్తే వాడేడి అంటావా? ఏ దేవుని గద్దింపుని ఇలా లక్ష్య పెట్టవా? ఎందుకు గద్దిస్తాడు దేవుడు? నిన్ను ప్రేమించారు గనకనే గద్దించాడు, లేకపోతే నీ మానాన్ని నిన్ను వదిలిపెట్టేస్తే నాశనం అయిపోతావు. అందుకే పౌలు అంటారు, నాకున్న ప్రత్యక్షతలను బట్టి నేను హెచ్చిపోకుండా నట్లు ముళ్ళు, నేను నా దేవుని దృష్టిలో ఉన్నాను గనకనే హెచ్చిపోకుండా ముళ్ళు పెట్టాడు. దేవుని దృష్టిలో లేకపోతే పడిపోయేవాడిని, పతనమైపోయేవాడిని. గనుక నా దేవుని ప్రియులారా, నీతిమంతులు గద్దించినప్పుడు, తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం పదే పదే మనల్ని గద్దించినప్పుడు, ఆ గద్దింపును యోగ్యమైన మంచి మనస్సుతో ఎవరైతే అంగీకరిస్తారో, గద్దింపుని ప్రేమించిన వాడు జ్ఞానిగా మార్చబడతాడట. దేవునికి స్తోత్రం. 2 వెళదాం. 105:15 ఆ తదుపరి 14. ఆయన వారి కోసం, మై గాడ్, ఏది నీకోసం, నీకోసం పురుగు వంటి చచ్చిన కుక్కలాటి మిన్నల్లి లాటి నీకోసం ఆయన ఎవరిని గద్దిస్తారట? నిన్ను క్షేమంగా నడిపించడం కోసం నీ మీద సవాళ్ళు విసురుతూ, తొడలు జరుస్తూ, బెదిరించి, భయపెట్టి, నిన్ను విచ్చలవిడిగా నిన్ను రాసి రంపాను పెట్టారే, వాళ్ళందరినీ విడిపించి నీకోసం ఎర్ర సముద్రాన్ని గద్దించి, ఆ ఎర్ర సముద్రానికి వాళ్ళని చిక్కబడేటట్టు చేసి వాళ్ళని ముంచేశాడు దేవుడు. 2, నీకోసం రాజుల్ని గద్దిస్తాడట. మరి నీకోసం దేవుడు రాజుల్ని గద్దించినప్పుడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఎందుకు మాట వినట్లేదు నువ్వు? దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు ఎందుకు ఆ దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నావు? దేవుడు ఎందుకు గద్దిస్తారు? పరిశుద్ధత విషయంలో ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే గద్దిస్తాడు, ప్రార్థనా జీవితంలో తప్పిపోతూ ఉంటే గద్దిస్తాడు,
క్రమశిక్షణ తప్పిపోతూ ఉంటే గద్దిస్తాడు. నీతి నియమాలు మాని అక్రమంగా అన్యాయంగా అవినీతిలో పాలు పొందుతా ఉంటే గద్దిస్తాడు. దేవుడు లోబడాలి తప్పదు. మన కోసం రాజుల్ని గద్దిస్తారట. ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, వాళ్ళెంత పేరు ప్రఖ్యాతులు పలుకుబడిగలిగిన వాళ్ళనైనా సరే గద్దిస్తారు దేవుడు. ఉదాహరణ అబ్రహాము శారమ్మ. కమ్మకు సాగుతూ ఉంది వాళ్ళ కాపురం, కమ్మకు సాగుతూ ఉంటే ఈ సాతానగాడు సొప్పునాథాడు కదా, కలకల్లాడుతున్న కుటుంబంలో కాకరొత్తులు దిగిస్తాడు. కమ్మగా సాగుతూ ఉన్న కాపురంలో అబిమెలెకు మనుషులు వచ్చి శారమ్మను ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకు ఎత్తుకొచ్చారు ఆ శారమ్మను అంటే, ఆ పిచ్చికి పోతుంది బాబా అందం. ఏంటిది ఏంటి అందము? మోసకరం సౌందర్యం. ఒరే అభిమేలకు ఎందుకు తీసుకొచ్చుకున్నారు? పిచ్చెక్కి పోతుంది నాకు అందాన్ని. శారమ్మ వయసు ఎంతప్పుడు? 90 ఏళ్ళు. 90 ఏళ్ళ ముసలి దానికి ఇడికి ఎట్లుందంట? సరే ఇది ఫ్యామిలీ మ్యాటర్ కదా. నేను ఊహించింది ఏంటంటే, అప్పటికి లోతు లేడు అనుకోండి, నేను ఊహించిన సంగతి చెప్తా. ఒకవేళ ఉండుంటే, బాబాయ్ బాబాయ్ పిన్ని అక్కడ, ఇప్పుడే తెలుసు నాకు ఇన్ఫర్మేషను, పిన్నిని వాడు ఎత్తుకెళ్ళడం తెలిసింది, పద చలో ధర్నా చేద్దాం, పద వాడి ఇంటి రే. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఏంటి బాబాయ్? అప్పుడు మేము మమ్మల్ని మమ్మల్ని అందరినీ వాడు రాజులు ఎత్తుకెళ్ళిపోతుంది, నువ్వు వచ్చి ఫైట్ చేయాలి పబ్లిక్గా. రే నీది పబ్లిక్ ఇష్యూ, ఇది ఫ్యామిలీ ఇష్యూ. పబ్లిక్ అయినా ఫ్యామిలీ అయినా నా దృష్టిలో ఒకటే బాబాయ్, అందుకే నీ బతికెడ తెల్లారింది. నువ్వు వెళ్ళరా, ఇది ఫ్యామిలీ మ్యాటరా? అబ్రహాము ఎవరితో చెప్పుకోగలడండి? సరే ఊళ్ళో పెద్ద మనుషులందరినీ పోగేసి పంపిద్దాం అంటాను, రాజుకి ఎదురు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా? మాట్లాడలేరు కదా, ఎవరితో మాట్లాడించగలడు రా అబ్రహాం. కానీ అబ్రహాం మాత్రం ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నీ గద్దింపును కాదు కదా, నీవు సావధానంగా చెప్పిన మాటనే నేను యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించి 12వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే బయలుదేరి వచ్చేసిన మీ మాట చొప్పున అలాంటిది నా పక్షమై గద్దించలేవా? నిజమే, నీవు గనక దేవుని మాటని గనక యోగ్యమైన మంచి మనసుతో అంగీకరిస్తే నీకోసం రాజుల్ని సామంతుల్ని సహితం గద్దిస్తాడు నా దేవుడు. రాజు దగ్గరికి తిన్నగా దేవుడు ఇల్లు అడుగుతున్నాడు, అబిమెలెక్ శారమ్మను ఎందుకు తీసుకొచ్చుకున్నావు? నీకు ఇట్లాంటి దౌర్భాగ్యమైన బుద్ధులు ఉన్నాయి కనుకనే మీ దేశంలో ఉన్న వాళ్ళందరి గర్భాలు మోతేసేసాను నేను. ఉదయాన్నే తీసుకెళ్లి శారమ్మను అప్పచెప్పు, అబ్రహాము నీ కోసం మీ దేశం కోసం ప్రార్థన చేస్తారు, మీ దేశంలో ఇక మీద సంతానం కలుగుతుంది. పిల్లలు నీవు గనక దేవుని మాటని అబ్రహాములాగా సందేహం లేకుండా పిలి దేవుని మాట చెప్పిన వెంటనే వినయ విధేయతలతో మనం లోబడగలిగితే నీకోసం రాజుల్ని కాదు కదా, సామంతుల్ని కాదు కదా, చక్రవర్తుల్ని సహితం నా దేవుడు గద్దిస్తాడు. ఇందులో ఇంకొక మాట చెప్తా. ఆ మధ్యరాత్రి దేవదూత యాకోబుతో మాట్లాడి, జాకబ్ ఇక నీ భార్య పిల్లల్ని 20 ఏళ్ళుగా నువ్వు సంపాదించుకున్న మొత్తాన్ని తీసుకొని బయలుదేరేసి ఇక్కడి నుంచి బేతేలు మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని కట్టించి అటు నుంచి అటు బయలుదేరి హెబ్రోన్లో మీ నాన్న ఉన్నాడు అక్కడికి వెళ్ళిపో. యాకోబు భార్య పిల్లలు తీసుకుని హడావుడిగా వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ 7 రోజులు సాతానుగాడు మనం దొరకలేదని చెప్పి ఒక్కరోజు వెతికి 2 రోజులు వెతికి 3 రోజులు వెతికి ఈ వదిలిపెట్టి వెళ్ళడు. 7 అంటే సంపూర్ణం. సాతానుగాడు మనల్ని జల్లిడి బట్టి వాడికి అంత ఆవగిందంత మొక్క దొరికేంతవరకు జల్లిస్తూ ఉంటాడు. వాడు మొత్తం మీద పండ్లు పట కొరుకుతూ ఒకటే మాట, యాకోబు నీకు హాని చేయడం నాకు బాగా చేతనవుతుంది, అందుకే 2 లారీలు జనాన్ని వేసుకొచ్చాను. కత్తులు ఈటలు బళ్ళాలు చైన్లు రాడ్లు మా ఇంటి పేరటోళ్ళని, ఒక బైబిల్లో కులస్తులందరినీ అంటేసుకొచ్చాడంట, ఈ ఒక్క యాకోబు నరికేద్దామని. నీకు హాని చేయడం నాకు బాగా చేతనవుతుందిరా, చేయి మరి చేయి, ఒక్కడనే ఉన్నానుగా చేయి. లాభాన్ అంటాడు, చేయనుగా చేయను.
చేయని దానికి ఎందుకు మాట్లాడడం, నోరు జాడడం దేనికి? డైలాగ్ దండకు కదా. యాకోబు అడిగారు, యా ఎందుకని చేయవు? నిన్న రాత్రి నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడు నన్ను గద్దించాడు. ఏమని? రేపటి రోజున యాకోబును కలవబోతున్నావు. ఎక్కువ తక్కువలు ఏం మాట్లాడు. బీ లిమిట్. నీ లిమిట్లో నువ్వు మాట్లాడు. జాగ్రత్త, ఎక్కువ తక్కువలు మాట్లాడద్దు. నిన్న రాత్రి నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడు నన్ను గద్దించాడు. ప్రిలరా, రెండు లారీలు జనాన్ని వేసుకొచ్చాడు, కులస్తులందరినీ అంటేసుకొచ్చాడు. ఏసేద్దాం ఇవి ఒక్కడని. అందుకే వాక్యం అంటుంది, వారిలో ఒంటరి అయినా వాడు పది వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. హల్లెలూయా. ఓ ప్రక్కన అబీమెలెకు రాజును గద్దించాడు, మరో ప్రక్కన దొమ్మిగా రేపటి రోజున యాకోబు నరికి పోతేద్దామని వచ్చాడు వాడు మామ. రాత్రి ముందు రోజు రాత్రి దేవుడు అతన్ని గద్దించాడు. నిజమే, నీకోసం నా దేవుడు ఎవరినైనా గద్దిస్తారు, ఎంతటి వాళ్ళనైనా గద్దిస్తారు. దేవునికే మహిమ కలుగునగాక. 3 లూకాసువార్త 4:35. ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని, దుష్టుణ్ణి ఎదిరించండి, వాడు మీ అద్దు నుంచి పారిపోతాడు. గద్దింపగా దయ్యము వాణిని వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హాని చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఉత్సాహంగా చెప్పండి గట్టిగా. అలాగైతే ఆ దయ్యం ఎక్కడుంది ఇప్పుడు? 31 వాక్యం నుంచి చదువు. అప్పుడు ఆయన గలిలయలోని విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధక ఆశ్చర్య సమాజ మందిరములో జీవము గల దేవుని మందిరములో అపవిత్రాత్మ పట్టిన వరే. దయ్యాలు ఎక్కడుంటాయి? తలలు పైకి ఎత్తు చెప్పాలి మీకు. గుంటూరు నుంచి చెన్నై వెళ్ళే లోపు మా తెలిసిన కుటుంబం ఉండేది. ఇది నేను రన్నింగ్ టీంలో ఉన్న 90s. మేము గుంటూరు నుంచి బయలుదేరేటప్పుడు ఏసన్ గారు అనేవాళ్ళు, అరే వాళ్ళకి చెప్పరా భోజనం రెడీ చేయమని చెప్పి మనం వెళ్ళేటప్పుడు, అప్పట్లో తినేసి వెళ్దాం ఉండేవాళ్ళు. ఫోన్ చేసేవాళ్ళమి, ఎప్పుడు హడావుడే వెళ్ళడం, గమనే భోంచేయడం, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే ఎంత బాగా చేస్తుందో దమ్ బిర్యానీ ఆ సిస్టర్. ఆ దమ్ బిర్యానీ ఇక ప్రపంచంలో ఎక్కడా తినలేము, అంత బాగా చేస్తుంది. కాఫీ పెట్టిందా కమ్మగా పెట్టుంది. దమ్ బిర్యానీ అయితే తిరగలేదండి బాబా. ఇక ఒకసారి 3 రోజులు మీటింగ్ పెట్టాము ఆ ఊళ్ళో. 2వ రోజు పక్కల ఖాళీ ఉన్నప్పుడు ఆ కుటుంబస్తులందరూ వచ్చి, పాస్టర్ గారు మా కుటుంబం అందరూ కలిసి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. ఆవిడకి ప్రార్థన చేయడానికి జేసన్ గారు చేయి పెట్టిన వెంటనే దడేలని పడిపోయింది. కారణం ఏంటంటే భయంకరమైన దయ్యం ఆవిడికి. సరే ప్రార్థన చేసాం, అయిపోయింది అనుకో. ఆ తర్వాత మరలా గుంటూరు నుంచి బయలుదేరేటప్పుడు ఏమి చెప్పలే ఏసన్న గారు. నేను అన్న వాళ్ళ ఇంటికి ఫోన్ చేయమంటారా మరి భోజనానికి? అరే ఎంతకాలం ఆ దయ్యం ఎన్ని దమ్ బిర్యానీలు పెట్టిందిరా మనకు. అమ్మా ఇంతకాలం ఆ దయ్యం పెట్టిన దమ్ బిర్యానీ తిన్నావరా మనం? అమ్మాయి కుదురా, ఈ అపవిత్రాత్మ ఎక్కడ ఉంది? అదిగో
యేసు ప్రభు గతంలో 2-3 సార్లు వచ్చేళ్ళాడు ఆ మందిరానికి, అప్పుడు బయటపడలా. ఈరోజు కొంచెం గట్టిగా చెప్పాడు అది వాక్యం. ఆ రోజు అధికారంగా బోధించేసరికి దానికి దాన్ని వాడు వల్ల తోక జీవులు, మీకు తెలుసా తోక జీవులు కోసిన కుక్క సంగతి, కుక్కలు కొన్ని గుట్టుగా ఉండవు, అన్నిట్లో తలకాయ పెడతా ఉంటాయి, అన్నిట్లో తలకాయ పెట్టి గెలుగుతూ ఉంటాయి. అందుకని పెద్దోళ్ళు ఏం చేస్తారు, ఇది అన్నిట్లో ఏలు పెడుతుంది కాలు పెడుతుందని పెద్దోళ్ళు ఏం చేస్తారంటే దమ్మ 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 మీద నొలక మంచం వేస్తారు. దాని మీద నొలక మంచం తిరగేసి దాన్ని తోక చెవులు కోసి వదిలిపెడితే అమ్మో ఇక పల్లంట్లంతా హోరెత్తిపోతాయి. యేసు ప్రభు మామూలుగా వచ్చేవారు చక్కగా ఏదో చెప్పేసి వెళ్ళిపోతూ ఉండారు. మరి ఆ రోజు ఎందుకో కాస్త గట్టిగా గద్దించి అధికారంతో బోధించేసరికి అపవిత్రాత్మ పట్టిన ఒకడు నజరేయుడైన యేసు. సరిగా చదివాయా, అక్కడ ఒకడున్నాడా మాతో అంటే చాలామంది ఉన్నారా, ఒకడేనా మాతోనా నాతోనా అంటే వాడితో పాటు ఎంతమంది ఉన్నారు? అవిధేయత ఆత్మ, అపవిత్రాత్మ, దుష్టశక్తి ఆత్మ, వదంతి పుట్టించే ఆత్మ, అబద్ధాలు చెప్పే ఆత్మ, గాఢ నిద్రాత్మ, మూర్ఖపు ఆత్మ, ఇట్లాంటి బోలెడని దయ్యాలు మొత్తం ఈయన బట్టి ఉన్నాయి. యేసు ప్రభు గద్దించాడు ఒక్కసారి. ప్రిలారా, దుష్టుణ్ణి ఎదిరించాలి, అప్పుడు వాడు మీ అద్దు నుంచి పారిపోతాడు. 5 ఏళ్ల క్రితం నర్సాపూర్లో మొట్టమొదటిగా ఏసన్ గారి సభలో 1 వారం ముందుగా మేము వెళ్ళిపోయాం వాల్ పోస్ట్ లేటాకి. ఇట్లాగే చిన్న కూటం జరిగింది అక్కడ. మేము అక్కడ ఉన్నాం. కూటం అయిపోయిన తర్వాత కరపత్రాలు పంచుతున్నాం. ఇలాగా గుంపు కూడా ఉన్నారు ఇక్కడ. ఏం జరుగుతుంది తెలియదు. మేము నేను ఫ్రెడ్ అన్న పైకి ఎక్కి చేరి మేము చూస్తుంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, ఒక ఆవిడకి దయ్యం పట్టున్నా. పాస్టర్ గారు అంటాడు, ఏమండి నీకు హింసాలు చెప్పు, వెళ్ళిపో. సహోదరి చాలా బాధపడి, మరి మస్కట్ వెళ్ళిపోవాలి, 7తో పాటు వెళ్తాం మస్కట్ నమ్మట వదిలే బాగోదు నీకు, ఏంటి నిన్న చెప్పాను కదా వదిలే, ఏంటి ఇంటి అద్దె ఖాళీ చేసేవాళ్ళు మాట్లాడుతారు, వెళ్ళిపోవాలి మీరు ఇంట్లో, మీ డబ్బులు కట్టట్లేదు. మళ్ళీ అంటాడు, 7 వచ్చే వారం ఖతార్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఖతార్కి వెళ్తావు, నువ్వు కూడా వెళ్తావు ఖతార్కి అంటున్నాడు దయ్యాన్ని. ఇదేం మాట్లాడారు దయ్యంతో? అక్కడ ఉన్న వాళ్ళు అడిగాడు, ఏంటండి అలంతరేని భార్య భర్తలు కొట్టుకుంటారు, భార్య భర్తకి అక్రమ సంబంధం, పాస్టర్ గారు దయ్యాన్ని వెళ్ళగడు. దయ్యం ఎవరికి? దయ్యం ఆవిడకే దయ్యం. అదేంట్రా, అదేం దయ్యంరా, ఇక మా ఫ్రెండ్ అన్న మామూలుడు కాదుగా. ఇక దిగాడు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు లేం పాస్టర్, నేను దసప్పు డేవిడ్ రాజు గారు. ఏ శిలనైన నన్ను ఆ పాట రాసిన ఆయన, వాళ్ళ తాలూకు సభలు అనమాట అక్కడ. ఆయన లేడు అప్పుడు ఎక్కడికో, ఫ్రెడన్ వెళ్ళాడు జుట్టు పెట్టుకో. యేసు నామూల గద్దిస్తుంటాడు. మా ఫ్రెడన్ ఎప్పుడైతే దీన్ని గద్దించాడు, పాస్టర్ గారు బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఏడ్రు బాబా అంత పెద్ద గారు, ఏడ్రు వల బాబా పరారు లేడు ఆయన అక్కడ. సాతాను గడి గద్దించాలి, ఆడితే ఆడితే బేరాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు, వాడితే ఏంటి మీరు నిబంధన, వాడితే ఏంటి డిమాండ్, అటు వెళ్ళిపోవాలి నువ్వు. ఆ సమాజ మందిరానికి యేసు ప్రభు తరచుగా వస్తున్నాడు. ఏదో స్టార్టింగ్లో కొంచెం మామూలుగా ఉంటాయి కదా, రావడం కోటింగ్ ఉంటుందా. మొదటగా సాత్వికంగా ఏదో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకొని ప్రజల దగ్గర తీసుకొచ్చి సచివులో ఉన్నాడు. ఆ తర్వాత కదా కొంచెం లోతుగా తీసుకెళ్ళేది, అస్సలేతరా నుండి తీసుకెళ్ళి లోన్ వేస్తే ఏమైపోద్ది, 3వ రోజు శాలి బంగాళ కాతులు లెగుసుద్ది, మధానంగా దించాలి కదా లోనకి. ఇదిగో ఇట్లాంటి వీధి కూటాల్లో సత్యం చెప్తాం, సంఘంలో సర్వసత్యాన్ని బోధిస్తాం. ఇక్కడ చెప్పినప్పుడు ఏం చెప్తాం, ప్రిలారా యేసు క్రీస్తు సొంత రక్షకుడుగా నీవు అంగీకరిస్తే క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్ష విధి, యేసు క్రీస్తు రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే అన్నాం, ఒప్పుకున్నారు సరే సంఘానికి అలవాటు పడ్డాడు. సంఘానికి అలవాటు పడిన తర్వాత మారు మనసు బాప్తిసాల గురించి చెప్తాం కదా, సరే దానికి కూడా లోబడ్డారు. ఇక 2-3 సంవత్సరాలు సంఘంలో అంటుకట్టుబడిన తర్వాత నగల సంఘం చెప్తాం కదా, అయ్యాడండి బాబా అప్పుడు మా వీధి మూడు 12 సెంటర్లో కోటలో పెట్టినప్పుడు అసలు నగల సంగతి చెప్పలేదుగా, బాటి సంఘం సంగతి చెప్పలేదుగా,
అప్పుడే చెప్పుంటే మేము అసలు ఇందులో దిగేవాళ్ళమే కదా, ఏంటి దిగటి ఏదైనా ఏదైనా చెరువు దిగటాకే. నా ప్రభు నీకు ఏ హాని కలగకుండా ఏ అపవిత్రాత్మలైతే క్రియ జరిగించాలనుకుంటున్నాయో యేసు నామములో ఈ రాత్రి నా దేవుడు గద్దించునుగాక. చదువుతారా మాటలు, మమ్మును నశింపచేయ వచ్చితివా, నీవెవడవో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిన అందుకు యేసు ప్రభు మైకి పెట్టు దయానికి చెప్పు, హూ ఐ యామ్ టెల్ మీ. అయ్యా నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన సేవకుడు, టెల్ మీ ఇంకా ఆరాధనా ఛానల్లో నువ్వేనయ్యా, ఇంకా రక్షణ ఛానల్లో నువ్వేనా, ఇంకా టెల్మీ మోర్ టెప్పు అయ్యా నువ్వు యూట్యూబ్ స్టార్, థ్యాంక్ యూ ఇంకా మన పార్సల్ అయితే అది ఉన్నవి లేనివన్నీ చెప్తూ ఉంటుంది. ఓకే నాకు అట్లాంటివన్నీ ఇష్టం ఉండదు, మైక్ దగ్గర పెట్టరా, చెప్పించరా. యేసు ప్రభు అయ్యా మాట్లాడదు, నువ్వు చెప్తేనే నేను దేవుని సేవకుండా అవుతాను, నువ్వు చెప్తేనే దేవుని కుమారుని అవుతాను, నేనెవరు నాకు తెలీదు. ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళు అని పరద్రోసి. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే కొన్ని అపవిత్రాత్మలు మీకు హాని చేస్తూ ఉంటాయి, అది మాట ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, అది ఏదైనా సరే. కొంతమందికి వాక్శుద్ధి ఉండదు, అన్నిట్లో ఏలు పెడతా ఉంటారు, తద్వారా నీకు హాని. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. సంఘానికి వచ్చే ఒక యవనస్తుడు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అసలు మనం అందులో అసలు వాళ్ళు ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళ మాటలు మనం ఎందుకని అనుకోడు. ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వెంటనే అక్కడికి వెళ్ళి కౌంటర్ వేయడమో తిట్టించుకోవడమో జరుగుతూ ఉంటుంది. యేసన్ గారు చాలాసార్లు చెప్పాడు, అరే మంచి పద్ధతి కాదురా నాయన, నీకు వాక్శుద్ధి మంచిది, ఇది ఒక అపవిత్రాత్మలు అన్నింటిలో ఏలి పెట్టడం మాట్లాడడం అపవిత్రాత్మ, నువ్వెవడరా మాట్లాడడానికి, ఒక్కొక్కడు ఉంటాడు అసలు వాడెవడో వాడికే తెలియదు, ఇదిగో జెలఫోన్ ఒకటి దొరికిందా, ఈ జెలఫోన్ ఒకటి దొరికిందా, అన్నింటిలో ఏలిపెట్టి దాని గురించి మాట్లాడతాడు, దీని గురించి మాట్లాడతాడు, దాని గురించి మాట్లాడతాడు, కుక్క అన్నింటిలో తల పెడుతుంటా, అట్లాంటి కుక్క తోక చెవులు కోసేది పెద్దవాడు నొలక మంచం మీదేసి. ఏసన గారు అడిగి చెప్తానే ఉన్నాడు ఇన్లా. ఓ రోజట బస్టాండ్లో ఎవరో భార్య భర్త లేదో ఫ్యామిలీ ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు, నువ్వు అట్లా అన్నావు నేను ఎట్లా అన్నానంటే నేను ఎక్కడ అన్నా నువ్వు అంటావు అంటే ఈడు కలిపెట్టుకుని ఇదిగో అది కాదు ఇది ఇట్లా చేయి ఇదిగో నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అన్నానంట. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, కింద పడ్డా మీద పడ్డా వాళ్ళిద్దరు ఒకటే కదా, మధ్య నువ్వెవడు ఈడు ఇక ఆవిడకి ఎక్కి మేమిద్దరం మాట్లాడుకుంటాం, నువ్వెవడ మధ్యలో చెప్పు తీసి పెట్టా కొట్టిద్దంట. ఈ సన్నివేశాన్ని ప్రార్థనకు వచ్చే ఒక అతను చూశాడు, సోడాబండి అతను. ఇంకేముంది బీబీసీలోకి వెళ్ళింది అది. యేసన్ గారికి తెలిసిన మాట, యేసన్ గారికి 2-3 రోజుల తర్వాత కనబడితే, ఒరే సేవకుడు నీకు చెప్పినప్పుడు వినాలి కదరా, ఎందుకురా మొన్న బస్ స్టాపింగ్లో అదే భార్య భర్త లేదో మరి ఎందుకురా నువ్వు, యేసన్ గారు తెలిసిందా తప్పు కదరా, ఎందుకు వాళ్ళ దగ్గర కొట్టించుకోండి, ఏం పద్ధతులు ఏం లేదు ఏం తింటారు ఏంటి రాదే. యేసన్ గారు మీకు చక్కగా చెప్పరా, అస్సలు నేను అసలు ఊహించలేదు తెలుసా, ఏంట్రా ఆ మనిషికి చెప్పి అట్టు పట్టుకోవాలి కూడా తెలియదు ఆ మనిషికి, నాకు అసలు దెబ్బే తగల. ఇంకే ఇది ఒక అపవిత్రాత్మ, ఆడ మనిషి దగ్గర నడు రోడ్లు చెప్పుతో కొట్టించుకొని పైగా ఏమంటాడు, చెప్పేట పట్టుకోవాలి తెలియదు ఆ మనిషికి, ఇటు తిప్పి కొట్టింది దెబ్బే కూడా తగల నాకు, దాకా స్పాంజి చెప్పులు అయ్యే అపవిత్రాత్మ సంఘంలోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటాయి. దయ్యో నేను అనేది ఏంటంటే ఈ దయ్యాలు చెప్పాను కదా దమ్ బిర్యానీ సంగతి, దయ్యాలు ఎక్కడో ఉండవు, తల్లి కూతురు రూపంలోనూ లేకపోతే భర్త అవి తిరుగుతూ ఉంటాయి, కాకపోతే మనం కొంచెం గట్టిగా ఏసున్నాం అన్నాము అప్పుడు ఒకతాయి. మీరు సుత్తిమెత్తగా ఏంటండి అట్లాంటి రావు బయటికి, మీరు ఉదయాన్నే లేచి ఏసు రక్తమే జయం సిలువు రక్తమే జయం పెద్దగా పాట పాడారు అనుకోండి దయ్యం బయటకు వచ్చింది. కొన్ని హాని చేసే దయ్యాలు మనలోనే ఉన్నాయి,
నీలోనే ఉన్నాయి. నీవు ఎప్పుడైతే మనసారా ప్రభువును స్తుతించి నీ నోరారా నీ పెదవుల మీద దయారసం పోయబడాలి, నీ పెదవులకు అగ్ని కాల్చబడాలి, అప్పుడే దయ్యపు శక్తులు వదిలిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. ఇందులో ఇంకొక మాట కూడా చెప్పాలి. 9:42 అదే లూకా సువార్త 9:42 42 అండి. వాడు వచ్చుచ్చు ఉండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలడాడించెను. యేసు ఆ అపవిత్రాత్మని గద్దించి, ఏది అడిగోడి పట్టిందా, వాడి వయసు ఎంత, అదిగో రే సెల్ ఫోన్ పట్టుకుని ప్రార్థనకు వచ్చి సెల్ ఫోన్ పట్టుకుని అడిగదు ఆత్మరే. ఇదే సంఘంలోనే ఉంటాయి కదా. మన పిల్లల్ని బట్టి నాకు గొప్ప సంతోషం ఏంటి చెప్పనా, మన పిల్లల్ని బట్టి. ఈ టైంలో పిల్లలు చలికాలం కదా, శుభ్రంగా ఒక ముద్ద తిని పడుకోవాలి. ఆ చోటు చక్కగా దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నారు మన పిల్లలు, సంతోషమే. కానీ ఇది ఒక అపవిత్రాత్మ, బాలుని పట్టిందంట అపవిత్రాత్మ. మాట ఏంటో, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ప్రార్థనకు రమ్మంటే రాడు. గద్దించాలి, పిల్లల్ని గద్దించాలి. దావీదు గద్దించలేదు ఒక కొడుకుని అదోనియా అనేవాడిని. వాడి మనస్సు నొచ్చుకుంటుందేమని వాడికి నొప్పి, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగి అతనికి నొప్పి కలుగు చేయలేదంట. నేనంటాను మీరు గద్దించండి, వాడికి నొప్పి కలిగితే జండు బాం రాయండి. అంతేగాని వాడు నొప్పి కలుగుతుంది, వీడికి నొప్పి కలుగుతుంది, ఈ పిల్లకు నొప్పి కలుగుతుందని గద్దించకుండా ఉండకండి. గద్దించాలి. ఒక తండ్రి తన బిడ్డను ప్రేమిస్తే గద్దిస్తాడు, గద్దించాలి. దేవుని మహాకృప, మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటే మన భారతదేశం ఎంత సంస్కారవంతమైన దేశమో తెలుసా, గర్వపడాలి భారతదేశంలో పుట్టినదానికి. దేవునికి స్తోత్రం. 4వ మాట, రోగాలను గద్దిస్తారు ఆయన. లూకా సువార్త 4:39 ఆయన ఆమె చెంతన నిలవబడి ఏంటది, ఏమని గద్దించుంటాడు, జ్వరమా. మనం గద్దించాలంటే జ్వరమా, యేసు నామములు గద్దిస్తూ ఉన్నాను తొలగిపో. మనం గద్దించాలంటే యేసు ప్రభు ఏమని గద్దించుంటాడు అంటే, జ్వరమా ఈమెను విడిచిపెట్టి ఎక్కడికి, పోలవరం కాలువలోకి. అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి. ప్రిలరా, ప్రతి మనిషికి వచ్చే బలహీనతలు ఈ అపవిత్రాత్మలు కలుగు చేసే బలహీనతలు. అందుకే యేసు ప్రభు జ్వరాన్ని గద్దించారట, పక్షవాతాన్ని గద్దించారట, రోగాలను గద్దించారట. అందుకే సేవకులుగా మేము ప్రార్థన చేసేటప్పుడు, నజరేయుడని యేసు నామములో జ్వరము తొలగిపోవునుగాక, నజరేయుడని యేసు నామములో గుండె నొప్పి తొలగిపోవునుగాక, యేసు నామములో కిడ్నీలో ఉన్న బలహీనత తొలగిపోవునుగాక, యేసు నామములో కండరాల్లో మూలుగులు బల. ఎందుకు, ప్రభునామంలో గద్దించాలి, ప్రభునామంలో ఆజ్ఞాపించాలి. అది ప్రభు మనకిచ్చిన బాధ్యత, కర్తవ్యం. యేసు ప్రభు గద్దించేటప్పుడు జ్వరమా ఈమెని విడిచిపో. సేవకులుగా మేమైతే యేసు నామంలో గద్దించాలి. మీరు కూడా మీ పిల్లలకి ఏదైనా బలహీనతలు వస్తే వాళ్ళు పడుకోబెట్టి నూనె రాసి ప్రార్థించి ఆ బలహీనత పేరు చెప్పి యేసు నామములో తొలగిపోనుగాక, యేసు నామములో నా బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగు చేయండి నా తండ్రి, యేసు నామములో నా బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునగ. ఇది మన ప్రార్థన. గద్దించాలి. ఆయన రోగాల్ని గద్దించారట. కారణం ఏంటంటే,
మన రోగాలన్నింటినీ మన ప్రభు భరించి ఉన్నారు కనుక. చాలాసార్లు నేను చెప్పాను, ప్రపంచంలో అన్నింటినీ పంచుకోవచ్చు, అన్నింటినీ షేర్ చేసుకోవచ్చు, రోగాన్ని తప్ప. ఉదాహరణ, నేను అప్పులు బాధతో బాధపడుతున్నాను తెలుసు బ్రదర్, ఏంటి ఏదో అప్పుల బాధతో బాధపడుతున్నావు అంట. అవును పాస్టర్ గారు, ఒక 10 లక్షలు అప్పు ఉంది. ఓపెన్ చేయి. ఒక 2 లాక్స్ నేను కడతానులే. అంటే ఇతను అప్పుడు నేను ఏం చేసుకున్నాను షేర్. ఇలాగా బాధపడుతూ ఉన్నాను అనుకుని, బాధపడదు అని బాధను షేర్ చేసుకోవచ్చు. బాధను షేర్ చేసుకోవచ్చు, కష్టాలు షేర్ చేసుకోవచ్చు, అప్పులను షేర్ చేసుకోవచ్చు. కొంతమంది అన్నీ షేర్ చేసుకుంటారు, అన్నీ షేర్ చేసుకోరు. కాబట్టి రోగాన్ని మాత్రం షేర్ చేసుకో. కానీ మన ప్రభు అట మన రోగాలన్నింటినీ భరించారట ఆయన. కనుకనే రోగాలను గద్దించే శక్తి నా ప్రభుకు ఉంది. సమస్త రోగాల్లోంచి విడుదల కలుగు చేయగలిగిన ఆరోగ్య ప్రదాత మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఉదాహరణ, ఒకటి కడుపు నొప్పి వచ్చింది అనుకుందాం. అల్లాడిపోతున్నాడు, ఏంట్రా ఏంటి సంగతి, కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి, బాగా నొప్పిగా ఉందా, ఫుల్గా ఉందన్నా, అమ్మా కడుపు. అవునా, ఓపెన్ చేయి, ఒక 20% కడుపు నొప్పి టేసే నెంబర్ ఇస్తా, కుదురుతుందా, కుదురుతుంది. అబ్బా పట్టు నొప్పి, పట్టు నొప్పి, అబ్బా పన్ను నొప్పి. ఓపెన్ చేయి, కొంచెం పన్ను నొప్పి నాకి, నువ్వు అంత భరించలే, పన్ను నొప్పి ఎట్లా అవుతాడు, వేయలేడు. కానీ మన యేసయ్య మన రోగాలను కూడా ఆయన భరించారట. మన రోగాలు, మన వ్యసనాన్ని కూడా మన ప్రభు భరించారండి. కనుకనే ఆరోగ్య ప్రదాత ప్రతి రోగములో నుంచి విడుదల కలుగు చేయగలిగిన సర్వశక్తి కలిగిన వాడు ఆయన పేరు నజరేయుడైనా. చెప్పాలి, నజరేయుడైనా, చెప్పాలి, నజరేయుడైనా. పాడాలి, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత కలుగ చేయువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవ. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై పాడాలి అనుభవించినాడే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. పాడాలి, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. లోరి హల్లెలూయా. 5వ మాట, ప్రకృతిని గద్దిస్తారట. మొదట ఏం చెప్పాను, ఎర్ర సముద్రాన్ని, 2 రాజుల్ని, 3 దయ్యపు శక్తుల్ని, 4 రోగాలు, 5 ప్రకృతిని, 6 పురుగుల్ని. Mark 4:39 Mark 4:39 గాలిని గద్దించి అరే, దీని ఏమంటున్నానంటే నిన్ను నీ కుటుంబాన్ని అతలాకుతలం చేయాలని, నిన్ను నీ యొక్క వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించాలని, నిన్ను నీ కుటుంబాన్ని బద్దలు చేయాలని బోలెడన్ని అలలు, అలలు సముద్రపు పొంగు తరంగాలు ఉవ్వెత్తున, ఒక మాటలో చెప్పన, తలలు పైకెత్తు. ఇగో అలలు వీళ్ళ మీదుగా లేస్తున్నాయి, వీళ్ళ మీదుగా లేస్తున్నాయి. ఇంకొక సందర్భంలో ఏ అలలైతే వీళ్ళ తలల మీదుగా లేచాయో
ఎప్పుడైతే వీళ్ళు విశ్వాసానికి కర్త దానిని కొనసాగించే యేసయ్యను చూశారో ఆ అలలన్నీ పేతురు కాళ్ళ కింద సర్దుమనిగి ఉన్నాయి. సాతాను శీఘ్రముగా నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చి చిత్త కొడతాడు. ఆయన ఏ సమస్యలైతే మీ తలలు మీదుగా లేచాయో వాటన్నిటిని కాళ్ళ కింద అనగదొక్కుతాడు నా దేవుడు. ఎప్పుడు విశ్వాసానికి కర్త దానిని కొనసాగించే యేసయ్యను చూసినప్పుడు. 37వ వాక్యం ఆ వరుసలో చూడండి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అదేంటి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు బయలుదేరాయి కదా, ఏ వాటి మీద తుఫాను ఉండదా? అప్పుడెప్పుడో పాట విన్నాను నా సండే స్కూల్ పిల్లలు పాడండి, నా చిన్న దోణిలో ఏసయ్య ఉన్నాడు నాకేంటి భయం. ఇప్పుడు ఏసయ్య 12 మంది శిష్యులు మొత్తం 13 ఒక దోణిలో బయలుదేరారండి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు 10 15 దోణులు బయలుదేరాయి ఒకే సముద్రం. ఆయన ఉన్న దోణి మీద మాత్రమే పెద్ద తుఫాను కొట్టిందంట. నిజమే, సామెతలు ఉత్తకే పుట్టలేదు, పండ్లున్న చెట్టు మీదే రాళ్ళేస్తారంట. ఏసయ్యతో నీవు సద్భక్తితో బ్రతుకుతున్నప్పుడే నీ మీద రాళ్ళేస్తారు. సద్భక్తితో బ్రతికేటప్పుడే, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికేటప్పుడే, విశ్వాస జీవితాన్ని కాపాడుకుని బ్రతికేటప్పుడే నీకే శ్రమలు శోధనలు. గమనించండి, అసలు లోతు జీవితంలో ఒక్క శ్రమ లేదు, ఒక్క శోధన లేదు. శ్రమలన్నీ అబ్రహాముకే. కారణం ఏంటంటే సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. నీకు విరోధంగా లేచిన ప్రతి సముద్రపు పొంగుని తరంగాలు నా దేవుడు గద్దించును గాక. నీకోసం ప్రకృతిని శాసిస్తున్నారు, గద్దిస్తున్నారు, అలలు తరంగాలు పొంగును అలుస్తూ ఉన్నాడు కదా. మరి ఆయన నిన్ను గద్దించినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించకపోతే ఎలాగా? ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. పురుగుల్ని గద్దిస్తారట. మలాకి 3:11 నీ కష్టార్జితాన్ని తినేస్తూ ఉన్న పురుగుల్ని నేను గద్దిస్తాను. నీకోసం రాజుల్ని గద్దిస్తారు, సముద్రాన్ని గద్దిస్తాడు, రోగాలను గద్దిస్తారు, ప్రకృతిని గద్దిస్తారు, పురుగులను గద్దిస్తారు, అవరోధాలను గద్దిస్తాడు, ఆటంకాలను గద్దిస్తాడు, రాజులను గద్దిస్తాడు, రోగాలను గద్దిస్తాడు, ప్రకృతిని గద్దిస్తాడు, పురుగులను గద్దిస్తాడు. నీకోసం ఆయన దేన్నైనా గద్దిస్తాడు. ఎందుకంటే నా పేరు పెట్టబడిన నా జనులు క్షేమంగా సుఖ సంతోష సౌభాగ్యాలతో బ్రతకాలి. అలాంటప్పుడు నీతిమంతులు నిన్ను గద్దించినప్పుడు, దేవుని వాక్యం నిన్ను హెచ్చరించి గద్దించినప్పుడు నువ్వెందుకు తిరుగుబాటు చేస్తున్నావు? ఎందుకు లోబడట్లేదు? గద్దింపును అంగీకరిస్తే జ్ఞానిగా మార్చబడతావు, అసహ్యించుకుంటే పశుప్రాయులుగా మార్చబడతారు. కనుక నా దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని గద్దించినప్పుడు దాని యోగ్యమైన మంచి మనస్సుతో మీరు అంగీకరించండి. జ్ఞానులుగా మార్చబడతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. మరలా చెప్తున్నాను, నీకోసం సముద్రాన్ని గద్దిస్తారు, ఆటంకాలను గద్దిస్తాడు, అవరోధాలను గద్దిస్తాడు, రాజులను గద్దిస్తాడు, రోగాలను గద్దిస్తాడు, ప్రకృతిని గద్దిస్తాడు, పురుగుల్ని గద్దిస్తాడు, అపవిత్రాత్మల్ని గద్దిస్తాడు, సమస్తాన్ని గద్దిస్తాడు. కానీ నీవు ఆయన మాట వినకపోతే నిన్ను గద్దిస్తాడు. లోబడకపోతే ఇక సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేకుండా హఠాత్తుగా నాశనమవుతారు. కనుక ఆ దేవుని మాటని విశ్వసించండి, యోగ్యమైన మంచి మనస్తాలు అంగీకరించి అన్వయించి అవలంబించండి. తద్వారా దేవుని ద్వారా ఉన్నతమైన కార్యాలు మీరు అనుభవించుదురు గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందితి. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో
అనుకువతోనే నీ కృప పొందితి. అందుకే స్తుతి ఘన మహిమల, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గము నా, నన్ను నడిపించుమా. ఊహించలేనే క్షణమును కోపించుచునే, వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని హయ్యా, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గము నా, నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నన్ను నడిపించుమా. నవ జీవన మార్గము నా, నవ జీవన మార్గము నా. నన్ను నడిపించుమా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ రాత్రి మీ నామ మహిమార్థమై ప్రాంత ప్రజలు మీరెంతగానో ప్రేమించి మీనాది సంకల్పాన్ని బట్టి ఈ సువార్త స్వస్థత సభను ఈ స్థలంలో ప్రభా ఏర్పాటు చేసుకుని మీరు ఎంతగానో కృప చూపారు నాయన. మీ నామాన్ని పాడి స్తుతించి ఆరాధించి మహింపరుచున్నాము స్వామి. దైవజనులను సురక్షితంగా క్షేమముగా సుదూర ప్రాంతాల నుంచి ప్రభా మా మధ్యకు తీసుకుని వచ్చారు. నీతిమంతులు గర్దించుట మాకు మంచిదని, వారు కొట్టుట మాకు తైలాభిషేకమని నా తండ్రి లేఖన సత్యాల ద్వారా నా తండ్రి మీరు మమ్మల్ని గర్దించుట, శిక్షించుట, శిక్షణలో నడుపుట ప్రభా నా తండ్రి పవిత్రమైన మార్గాల్లో ప్రభా నీ శిక్షణ నీ గర్దింపు నా తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తారని మీరు మాట్లాడినందు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి ప్రభా మీ మాటలు విని విశ్వసించి నా తండ్రి మీ గర్దింపుకు లోబడి విధేయులై నా తండ్రి నడిపించబడి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. మీ ప్రజలకు ప్రభా నైనా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని గర్దించారు నాయన, ఆరిన్నేళ్ళగా మీరు మార్చారు నా తండ్రి. నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. మా ఆత్మీయ జీవితంలో ప్రభా ముందుకు కొనసాగనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డంకులను యేసు నామములో తొలగిపోనట్లు మీరు సహాయము చేయండి నా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ బిడల క్షేమము కొరకై రాజులను మీరు గర్దించారు నాయన. ఈ రాత్రి ప్రభా అధికారులు మీరు గర్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, రాజులు మీరు గర్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ బిడలు సురక్షితముగా క్షేమముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్దించే దేవునిగా ఈ రాత్రి మీరు మా మధ్యకు ప్రత్యక్షమైన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎందరైతే ప్రభా దయ్యముల చేత చీకటి బంధకాల చేత రోగముల చేత ఈ రాత్రి పీడింపబడుతూ ఈ స్థలముకు కూడి వచ్చి ఉన్నారో మీరు గర్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి విధమైన దురాత్మలు పారద్రోలబడును గాక, రోగములు తొలగిపోవును గాక, వ్యాధుల వ్యవస్థ నిర్మూలమవును గాక. నిశ్చయముగా ప్రభా మీరు గర్దించే దేవునిగా, నిశ్చయముగా ప్రభా నా తండ్రి పురుగులు మీరు గర్దిస్తానని చెప్పారు, ప్రకృతిని గర్దిస్తానని చెప్పారు నాయన. నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలకు ప్రభా అడ్డుగా ఆటంకముగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి వాటిని మీరు గర్దించి వాటిని పారద్రోలి నిర్మూలపరిచి
ఈ సంవత్సరాంతంలో ప్రభా ఊగమించిన ఉన్నతమైన గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. ఈ సభలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కొక్కరిని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకునండి. నిశ్చయముగా ప్రభా మీ గర్దింపులో ఉన్నటువంటి దీవెనలు, మీ గర్దింపులో ఉన్నటువంటి ప్రభా శిక్షణ, ప్రభా మీ గర్దింపులో ఉన్నటువంటి సకల ఆశీర్వాదములు ప్రతి ఒక్కరు ప్రభా పొందుకోండి. మీరు సహాయము చేయండి. మీరు గర్దించగా ప్రభా ఏ ఒక్కరు ప్రభా వెనుతిరగకూడదు నాయనా, ఏ ఒక్కరు అడ్డు తిరగకూడదు నా తండ్రి. గర్దింపుకు లోబడి విధేయులై శిరస్సావహించి మీ శిక్షణలో నడిపించబడి మీరిచ్చే నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని సంతరించుకోండి. మీ కృప దయ చేయండి. ఈ రాత్రి ఈ సభను ఆద్యంతో మీరే ఉండి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం దూరాన సమీపాన ఎందరైతే సన్నిధిలో పాలు పొందారో ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి నిత్య రాజ్యంలో ప్రవేశించేంత వరకు కృపతోడై ఉండి నడిపించి కాపాడునుగాక, ఆమేన్.